వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. పాఠశాల భవనం 15 రోజులు పూర్తి కావడం కోసం పనిచేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ షాబరీష్ని, పోలీస్ అధికారులను అభినందించిన మంత్రి సీతక్క, తక్కళ్లపాడు గూడెంలో పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ, సీతక్క. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, ఓఎస్డీ, డిఎస్పీతో పాటు పోలీసు అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సభామి విశ్వతృత్వాంగులం తదో విశ్వన్య క్రామత సాచనానసరే అభి తస్మా ఆగిరాయ జాయో రాజోది పూర సాజ జాతో చరిష్టదా వర్షాత్ భూమి మదో బ్రహాయ పురసేయం పరిషి ప్రోక్తన్న పురుషం జాత మగ్రదా తేన దేవాయ దంత సాధ్యార్శయస్తే తస్మా ఆదిజ్ఞా సర్వత సమృతం దృశ రాజ్యం పశువత్తావచ్చ దేవాయ యత్పరుషం మితదో కతిదా వికల్పే ముఖం కివసి గోవాహు కావో రూపాదా ఉచ్చేతే బ్రాహ్మణో శివంగమాసీ బాహు రాజజ్ఞ కృత ఊరో తదసే ద్వైష అద్యాంశోత్రో అజాయత చంద్రమామన్ సోజాత శిక్ష సూర్యో అజాయత ముఖాదింద్ర సాగ్నిశ ప్రాణాద్వై ప్రాణాద్వై రజాయత నాభ్యా ఆసీత్ అంతరిక్షం చీర్ణో ద్యసమోర్తద మధ్యా మూవిన్ దిశత్రోత్ర ఆ లోకాగమల్పేన్న వచ్చింది విధంగా మీకు కావలసినటువంటి సౌకర్యాలు తప్పకుండా గవర్నమెంట్ నుంచి నేను ఇప్పించే బాధ్యత నాది అని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నాకైతే చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి గుడిసెలు గుడిసెలలో స్టడీ నడిచేది, కానీ అట్లా చాలా ఊర్లు ఉన్నాయి. ఇంకా సరే ఇది ఒక స్పెషల్ కేసు కింద తీసుకున్నాం, కానీ ఎక్కడైనా కూడా పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మరి చదువు చెప్పించే బాధ్యత మాది. చదువు చెప్పిస్తాం, చదువు ద్వారానే వాళ్ళ జీవితాలు మారుతాయి, ఈ దేశం బాగుపడుతుంది. చదువుకున్నటువంటి పిల్లలే మరి ఈ దేశానికి మానవ వనరులు. మరి ఒక కలెక్టర్ అయితే ఒక జిల్లాను వెళ్తారు, ఒక ఎస్పీ అయితే ఒక జిల్లా శాంతి భద్రతలు కాపాడుతారు, ఒక ఎస్ఐ ఒక ఇట్లా ఒక్కొక్కరి పరిధి ఒక్కొక్క రకంగా ఉంటుంది, వారి పని ఆ రకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏం లేకుండా, ఏం చదువుకోకుండా, ఏం బయట ఏం జరుగుతుందో తెలియకుండా మనము బతికితే కూడా అది మనకు రాను రాను, అది వృధా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఇతరులకు సహాయం చేయాలన్నటువంటి లక్ష్యంతో పని చేద్దామని తెలియజేస్తూ మరి దీనికి ఒక కమిటీ కూడా వేసుకోండి, వేయండి, స్కూల్ కమిటీ, నిర్వహణ కమిటీ. ఎందుకంటే మరి ఆడుకోవడానికి లేదా ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఫీడింగ్ జరగడానికి కూడా ఇది ఒక మంచి సెంటర్గా ఉంటుందని ఆలోచనతో చేయడం జరిగింది. మరి దీనికి తరుణ్ రెడ్డి గారు మరి వారి యొక్క మంచి హృదయంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ గా ఉన్నప్పటికీ తను ప్రతి సంవత్సరం ఒక 1 లక్ష రూపీస్ మనకిస్తా ఉన్నాడు. లాస్ట్ టైం కూడా ఇచ్చిండ్రు, వారు 1 లక్ష రూపాయలు మనకు సాయం చేసారు. ఈసారి 1.5 లక్షల ఈ స్కూల్ కోసం సాయం చేసారు. వారి హృదయం చాలా అంటే
పేదలకు సాయం చేసేటువంటి హృదయం, ఎంతో మంది కోట్లు సంపాది కొంచెం కూడా ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఉండదు. కాబట్టి నేను మొదటి నుంచి ఒకటే, కరోనా టైం నుంచి కోట్లు సంపాదించే దాంట్లో గొప్ప మనసు ఉండాలి, కనీసం మనం సంపాదించిన దాంట్లో ఆవగింజంత అవతలి వాళ్లకు ఈ సంపాదించినటువంటి వాళ్ళందరూ కొంచెం కొంచెం ఇస్తే పేదరికం అనేది ఉండదు. ఇవాళ డాక్టర్లు చాలా మందికి తిన్నది అరుగుతలేదని టాబ్లెట్స్ రాస్తారు, లేదా ఎక్కువ తిని లేదా ఎక్కువ పడేసి ఇట్లాంటి జరుగుతారు. అది పడేసిన కాడ పాపం అడుక్కు తినే పిల్లలు పోయి ఆ పడేసిన అన్నాన్ని ఏరుకొని తింటా ఉంటారు. అది ఇంకా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాలలో ఉన్నది. అట్లా కాకుండా ఆ మనసు వృధా చేయకుండా ఆ డబ్బును ఎవరికైనా ఉపయోగపడే విధంగా, మనం ఏం ఖర్చు పెట్టే అది ఇంకొకడు ఎక్కడో ఒకడు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటది. ఇవాళ లక్షన్నరతో పాటు ఈ ఊరికి, ఈ తక్కలగూడానికి ఏ కష్టం వచ్చినా మీ పిల్లలందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తా ఉన్నారు. మీరు ఎప్పుడు వేరే దవాఖానకు పోవద్దు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. ఆ నుంచి ఇంకేదైనా ప్రైవేట్కి పోవాలనుకుంటే అప్పుడు చక్రవర్తి డాక్టర్ హాస్పిటల్ వాళ్ళకే మీరు వెళ్ళండి. మీకు అందరికీ నెంబర్ ఇస్తాం, మీ సార్కి చెప్తాం, నేను కూడా చూసుకుంటా. కాబట్టి ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదే విధంగా కలెక్టర్ గారిని కూడా, ఇంకెంత మిగులుతుంది. ఇవాళ తులసి యొక్క ఎక్స్పోజర్, తులసి కష్టం, తులసి మరి జూనియర్ డ్రామా ఈరోజు రాష్ట్రంలో అందరికీ కూడా ఆదివాసీ గూడాలలో ఉండేటువంటి సిచ్యువేషన్ తెలియజేసింది, స్కూళ్ళ పరిస్థితి తెలియజేసింది, అదే విధంగా జీవన విధానం తెలియజేసింది. దాంతో ఈ రోజు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్కూల్ ను మనం నిర్మించుకోవడం జరిగింది. దీన్ని నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు నేను కూడా మరి కూలి కుటుంబం నుంచి వచ్చి రోజు ఊళ్ళో అంటే బడి పోవడము, హాస్టల్కి వెళ్ళడము, ఇంటికి పోయినప్పుడు తల్లిదండ్రులు కూలి పోతారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, వాళ్ళు తీసుకొచ్చి వంట చేసి పెడితే తినేటువంటి పరిస్థితి, మనకు సంవత్సరాల కొద్ది దాచుకునేటువంటి తిండి తిప్పల ఉండదు. కాబట్టి వీళ్ళది కూడా అదే జీవనం. అట్లాంటి జీవితాలు మాకు కూడా గుర్తుకొచ్చింది. ఏడ్చింది అంటే స్కూల్కు, ఎందుకు ఏడ్చినాం అంటే స్కూల్ కోసం. అప్పుడు అనిపించింది వాస్తవానికి స్కూల్ అయితే నడుస్తుంది కానీ అది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు, మరి పర్మనెంట్ వ్యవస్థ లేదు, ఇప్పటికి కూడా పర్మనెంట్ టీచర్ లేరు. కానీ ఇలాంటి ఇక్కడ ఏ ఎట్లాంటి ఊర్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని మనం ఏమి ఇచ్చినా ఇవ్వకుండా ఆ ఊర్లో ఉండేటువంటి పిల్లలకు కనీసం మరి ఒక మంచి విద్యను అందించాలి, మంచి ఫెసిలిటీ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు నేను ఎస్పీ గారితో ఈ విషయాన్ని మరి డిఎస్పీ ఎస్పీ గారితో షేర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మారుమూల అడవిలో గ్రామంలో ఈ స్కూల్ కట్టాలంటే మరి మనకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు. దానికి ఎస్పీ గారు అయితేనే కరెక్ట్ అవుతాడని మరి ఈ యొక్క ప్రోగ్రామ్ వారికి అందించడం జరిగింది, వారికి అందించడం జరిగింది. చాలా మంది అన్నారు మీరు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, మాకు ఇవ్వచ్చు కదా, మేము చేస్తాం కానీ మన పిల్లలు కానీ అక్కడిక్కడ అన్నారు. కానీ ఈ స్కూల్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండే వరకు ఎన్నిసార్లు అబ్జెక్షన్స్ వచ్చినాయి ఫారెస్ట్ నుంచి అనేది కూడా చాలాసార్లు ఈ ఊరోళ్ళకి తెలుసు. కానీ అవన్నింటిని అధిగమించి అతి తక్కువ కాలంలో కట్టి ఈరోజు ఓపెనింగ్ చేయడం అనేది నా జీవితంలో కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. కాబట్టి ఇది అందరి జీవితంలో ఈరోజు 30 మంది పిల్లల జీవితాలకు ఒక మలుపు లాంటిది. అంటే కూర్చోవడానికి కూడా ఒక స్థలం లేనప్పుడు మళ్ళీ ఆ పిల్లలు పోయి ఇళ్ళలో కూర్చుంటారు, ఇంటికి పోతారు. వాళ్ళ ఇళ్ళ కంటే కూడా ఈ స్కూల్ ఇవాళ అద్భుతంగా ఉంది. అంటే వాళ్ళ మనసు ఇంటికంటే అరే నేను బడికే పోవాలన్నటువంటి భావన ఈరోజు ఈ స్కూల్ ద్వారా ఇంకా రెట్టింపైందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఇక్కడటువంటి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు పిల్లల్ని పొద్దున్నే తీసుకొచ్చి ఇక్కడ నింపాలి, సాయంత్రం దాకా అంగన్వాడీ కూడా ఇందులోనే నడిపిస్తాం. ఇప్పుడు ఎందుకంటే అందరికి కూడా అంగన్వాడీ కూడా స్కూలు వాళ్ళకు కూడా బెంచెస్, తర్వాత యూనిఫామ్స్ అవన్నీ కూడా వచ్చేది ఉంది. అవన్నీ కూడా మీరు కూడా మీటింగ్ పెట్టుకోవడానికి కూర్చోవడానికి